హాయ్ ఫ్రెండ్స్, దీపావళి వస్తుంది కదా. మీరు చాలామంది వాటర్ క్యాండిల్స్ గురించి వినే ఉంటారు. సో ఎప్పుడైనా ఎవరైనా దీపావళికి వాటర్ క్యాండిల్స్ అనేవి ట్రై చేశారా? నేనైతే 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి చాలా బాగుంటాయి. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఎలాగో ఒకసారి చూద్దాము. ఇవి మనం కరెక్ట్గా చేసుకుంటే చాలా బాగుంటాయి, లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇవైతే నేను ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్లో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అనేది నేను బీచ్ థీమ్లో చేస్తున్నాను అనమాట. అంటే నేను కొన్ని రాళ్ళు అలాగే గవ్వలు ఉంటాయి కదా, బీచ్లో దొరికే గవ్వలు, అలాంటి వాటిని గిన్నెలోకి తీసుకుని అందులో వాటర్ అయితే పోసాను. ఇప్పుడు ఒక కవర్ని, ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్, కాస్త దలసరిగా ఉన్న ప్లాస్టిక్ కవర్ని తీసుకుని ఇలా రౌండ్గా అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్. మధ్యలో చిన్న హోల్ అనేది పెట్టాలి. ఆ ఒత్తు అనేది చిన్నగా ఉంటే కనుక కాస్త చిన్న కన్నము, లేదంటే మనం దూది కూడా తీసుకోవచ్చు, దూదొత్తులు కూడా తీసుకోవచ్చు. అలా ఉంటే కాస్త పెద్ద కన్నము పెట్టుకోవాలి. ఈ వాటర్లో ఆయిల్ అనేది పోసుకోవాలి. మనం ఎంతసేపు వెలగాలి అని అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం ఆయిల్ అనేది పోసుకోవాలి. అలాగే ఈ ఒత్తును కూడా కాస్త ఆయిల్లో తడిపి ఉంచితే ఇంకా బెటర్ అనమాట. సో ఇలా ఆ కవర్కి కన్నం పెట్టుకుని అందులో ఒత్తు పెట్టి మనం ఆ వాటర్లో అనేది పెట్టుకోవచ్చు. ఇది వెలిగిస్తే కనుక మనం వాటర్లో ఉన్నా సరే ఆయిల్ వల్ల ఇది చాలా బాగా వెలుగుతుంది. ఇదైతే నేను ట్రై చేసి మీ అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది నేను 3 ఇయర్స్ నుంచి కూడా నేను ఈ వాటర్ క్యాండిల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కానీ వెలిగిస్తూ ఉంటాను అనమాట దీపావళి రోజు. సో నేను ఏదైతే ట్రై చేశానో అవన్నీ కూడా మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ నేనైతే కలర్ తీసుకున్నాను. ఏదైనా మనం రంగోలీలో యూస్ చేసే కలర్స్ ఉంటాయి కదా, అలాంటి కలర్స్ అన్నీ తీసుకోవచ్చు. సో మామూలుగా ఏ కలర్ అయినా తీసుకుని మనం ఇట్లా కాస్త నూనె పోసుకుని, ఇక్కడైతే నేను ఇది ఒత్తు పెట్టుకున్నాను కదా, ఒత్తుకి కిందకి వెళ్ళిపోకుండా కింద అయితే ఒత్తుకి చిన్న ముడి వేసుకోవాలన్నమాట. అలా ముడి వేసుకుని పెట్టుకుని వెలిగించుకుంటే ఒత్తు అనేది కిందకి జారిపోకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంట్లో ఉన్నవి ఏమైనా తీసుకోవచ్చు, కలర్ఫుల్ పూసలు కానీ లేదంటే కలర్ఫుల్ బీడ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా. సో నేను కొన్ని కలర్ఫుల్ బీడ్స్ని అలాగే కొంచెం పిల్లలు ఆడుకునే ఇలాంటివన్నీ తీసుకున్నాను అనమాట. ఇవి వాటర్లో వేయడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తాయి, మనం సైడ్ నుంచి చూసినప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుంది. సో యాజ్ యూజువల్ మనం వాటర్ అనేది వేసేసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకుని అందులో ఏమైనా సరే బీడ్స్ లాంటివి అలాంటివి ఏమైనా వేసుకొని ఈ ఒత్తు అనేది వేసుకోవచ్చు. అండ్ అలాగే ఏమైనా కలర్స్ తీసుకోవచ్చు, లేదంటే స్పార్కిల్స్ ఉంటాయి కదా మనకి, స్పార్కిల్స్ లాంటివి వేసుకోవచ్చు. పైన లేయర్ లాగా స్పార్కిల్స్ అనేవి వేసుకోవచ్చు. సో ఇది అయితే డబుల్ కలర్లా కనిపిస్తుంది అనమాట. పైనుంచి చూస్తే బ్లూ అండ్ యెల్లో ఆరెంజ్ కనిపిస్తుంది కదా, సైడ్ నుంచి చూస్తే మనకి 2 లేయర్స్ కింద 2 కలర్స్ కింద కనిపిస్తుంది అనమాట. ఇలా మనం 2 కలర్స్ కింద కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా పూసలు ఉన్నా కానీ లేదంటే వేస్ట్వి క్లిప్స్ లాంటివి ఉంటాయి కదా, ఇక్కడైతే నేను వేస్ట్వి కొంచెం పనిచేయని క్లిప్స్ లాంటివి అయితే తీసుకున్నాను. అలాగే పూసల దండలు ఏమైనా పాడైపోయినవి ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. ఇదైతే బీడ్స్ థీమ్ అనమాట. సో ఆ టైప్లో మనం స్టోన్స్ థీమ్ కానీ ఇలా ఏదైనా మనకి నచ్చినట్టుగా ఏ థీమ్నైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పర్ఫ్యూమ్ అనేది యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పర్ఫ్యూమ్ ఏదైతే మనం యూస్ చేసినప్పుడు ఏంటంటే క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఆ పర్ఫ్యూమ్ స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు సెంట్ అనేది కరెక్ట్గా అందులో వేసుకొని క్యాండిల్స్ వెలిగించినప్పుడు లైట్ పర్ఫ్యూమ్ స్మెల్ కూడా వస్తుంది. కొంచెం లైట్ పర్ఫ్యూమ్స్ ఉన్నవి యూస్ చేశారంటే కనుక ఆ రూమ్ అట్మాస్ఫియర్ లుక్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. అండ్ అలాగే మనం సెంట్ అనే కాదు, కలర్స్ అనే కాదు, ఇంకా చాలా డిఫరెంట్ థీమ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడైతే నేను పెయింట్ తీసుకున్నాను. కలర్స్ ఉంటే కలర్స్ యూస్ చేయండి, లేదంటే వాటర్ కలర్స్ కానీ పిల్లల పెయింట్స్ కానీ ఉంటాయి కదా, అలాంటివి అయితే ఏమైనా ట్రై చేయొచ్చు. అండ్ అలాగే అందులో ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ ఇలా ఏమైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను. ఫ్లవర్స్ థీమ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాస్త పెద్ద వాటిల్లో కూడా ఫ్లవర్స్ అన్ని అరేంజ్ చేసుకుని పెట్టుకోవడం కానీ లేదంటే చిన్న వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్లవర్స్ థీమ్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ ఫ్లవర్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ అలాగే ఆకులు ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఈ ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ తీసుకున్నప్పుడు ఏంటంటే అవి కలర్ఫుల్గా కనిపిస్తాయి బాగా, చాలా బాగుంటుంది. నేను ఇవి ఏదైతే ఇవన్నీ ట్రై చేశానో అవన్నీ కూడా మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా మీ క్రియేటివిటీ బట్టి మీరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. సో ఈ ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ తీసుకున్నప్పుడు ఏంటంటే మెయిన్ కలర్ఫుల్గా కనిపిస్తాయి. గ్రీన్గా ఉన్న, బాగా గ్రీన్గా ఉన్న ఆకులు కానీ, కొన్ని కొన్ని ఎల్లో ఆకులు ఉంటాయి అలా ఎల్లో ఆకులు కానీ ఇలాంటివన్నీ తీసుకుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. అలాగే ఇంకా మీ దగ్గర ఇలాంటివి ఏమీ లేవు అని అనుకున్నప్పుడు జస్ట్ రంగోలీ కలర్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ తీసుకోండి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకోండి, రెడ్ బ్లూ గ్రీన్ ఎల్లో ఇలా ఏమైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకుని జస్ట్ ఆ కలర్స్లో అయినా సరే కొంచెం పర్ఫ్యూమ్ అనేది వేసుకొని ఇలా విక్ అనేది పెట్టుకొని నూనె వేసుకొని అందులో ఒత్తు అనేది పెట్టుకుని వెలిగించుకుంటే ఈ వాటర్ అనేది చాలా కలర్ఫుల్గా, గ్లాసెస్ అవి చాలా కలర్ఫుల్గా, క్యాండిల్స్ మనం ఎలా కలర్ఫుల్ క్యాండిల్స్ వెలిగిస్తామో అలా కలర్ఫుల్ క్యాండిల్స్ లాగా ఉంటాయన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మనం ఈ కలర్స్ వేసుకోవచ్చు, ఇలా స్పార్కిల్స్ వేసుకోవచ్చు. స్పార్కిల్స్లో కూడా మీరు డబుల్ లేయర్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేను పింక్ అండ్ ఎల్లో లేయర్ అనేది వేసాను. సో పింక్ అనేది కొంచెం సరిగా కనిపించట్లేదు, బట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. పెద్ద వాటిల్లో వేస్తే ఏంటంటే ఇంకా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా డిఫరెంట్గా మీరు మీ క్రియేటివిటీని బట్టి ఏదైనా సరే ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. స్టోన్స్ కానీ, బీడ్స్ కానీ, లేదంటే ఏమైనా
పనికిరానివి కానీ కలర్స్ కానీ పువ్వులు కానీ ఆకులు కానీ ఇలా అన్నీ కూడా ట్రై చేయొచ్చు. సో ఇది లుక్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పర్ఫ్యూమ్ ఎప్పుడు కూడా లైట్ పర్ఫ్యూమ్ తీసుకోండి, కొంచెం థిక్గా ఉండేవి, స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ స్ట్రాంగ్ స్మెల్ ఉండేవి ఆ పర్ఫ్యూమ్స్ అయితే వద్దు. లైట్ పర్ఫ్యూమ్ తీసుకున్నప్పుడు కూడా స్మెల్ అనేది, ఆ రూమ్ అట్మాస్ఫియర్ అనేది, అంబియన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి వెలుగుతాయా వెలగవని డౌట్ వద్దు ఫ్రెండ్స్, ఖచ్చితంగా వెలుగుతాయి. మీరు వేసుకునే ఒత్తు బట్టి అండ్ అలాగే ఆయిల్ బట్టి కూడా మీకు అవి వెలగడం అనేది బాగుంటుంది అనమాట. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి, ఒత్తు అనేది కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోండి, ఖచ్చితంగా వెలుగుతాయి. నేనైతే ట్రై చేసి మీకు చెప్తున్నాను అనమాట. సో నేను వెలిగించి కూడా మీకు చూపించాను. మనం దీపాలు ఎలా వెలిగిస్తామో అలాగే ఉంటాయి, క్యాండిల్స్ వెలిగిస్తాం కదా అలాగే ఉంటాయి, చాలా బాగుంటాయి. కలర్ఫుల్ క్యాండిల్స్ ట్రై చేసే బదులు వాటర్ క్యాండిల్స్ ట్రై చేయడం వల్ల కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అనేవి ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ఈ దీపావళికి ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ వాటర్ క్యాండిల్స్ అనేవి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్రియేటివిటీస్ వీడియోతో అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.